గుండ మీద నందిని గుర్తుగా ఉన్న ఈ టాటూ ఉండకూడదు. చెరిగిపోవాలి. ఇది చెరిగిపోవాలి. చెరిగిపోవాలి. కొంచెం లేటుగా చేస్తున్నానంతే. దీనివల్ల ఈ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదని చూడు సిద్ధు, సూటిగా అడుగుతున్నాను. ఒకే ఒక సమాధానం చెప్తావా? ఏంటి? నీ గుండెల మీద ఉన్న నా రూపాన్ని తీసేయగలిగావు, కానీ నీ గుండె లోతుల్లో నా మీద పెంచుకున్న ప్రేమని మర్చిపోగలవా? మర్చిపోగలవా? మర్చిపోలేను. మర్చిపోలేను నందిని. నీ మీద నాకున్న ప్రేమని మర్చిపోలేను నందిని. పార్వతి దూరమైతే దేవదాస్ మర్చిపోయాడా? లైలా దూరమైతే మజ్ను మర్చిపోయాడా? జూలియట్ దూరమైతే రోమియో మర్చిపోయాడా? నేను అంతే.
నిన్ను మర్చిపోలేను నందిని. కానీ ఒక్కటి మాత్రం నిజం నందిని, నీ మెడలో లోకి మూడు ముళ్ళు వేసిన మరుక్షణం నువ్వు నాతోనే కాకుండా పోయినప్పుడు కుండెలు పగిలేలా ఏడుస్తా. ఎందుకు ప్రేమించానా అని తలబాదుకుంటా. అయిపోయింది నందిని, అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నా మనసు మొత్తం చిందరి వందరు అయిపోయింది. నేను ఇంకో అమ్మాయిని చూడలేను, మళ్ళీ పెళ్లి చేసుకును లేను. ఇంకే జీవితం అంతేనందని. మాట తేలిగ్గా ఇచ్చేశాను నందిని. ఇచ్చే ముందు నీ గురించి ఆలోచించలేదు, నీ మీదున్న నా ప్రేమ గురించి ఆలోచించలేదు. ఆలోచించలేదు. నా వేళ్లతో నేనే నా కళ్ళను పొడుచుకున్నాను. నా మనసుని నా మనసుతోనే కాటేయించుకున్నాను నందిని. నరకంగా ఉంది నందిని, చాలా నరకంగా ఉంది. నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూయాలన్న భయం, కళ్ళు తెరవాలన్న భయం. నా ప్రేమ నాకు దూరం అయిపోతుందనే భయంతో, నేనేమైపోతానన్న భయం. నందిని, ఏ పని కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నా నందిని. నాకు తెలియకుండానే ఏం తినకుండా పస్తులు ఉంటున్నాను. నందిని, ఒకసారి ఇదిగో చేపట్టుకుని చూడు, నరిమల కొట్టుకుంటుందా చూడు, చూడు. ఇగో ఈ తల మీద చూడు, నా తల ఎంత వేడిగా ఉందో చూడు. తట్టుకోలేకపోతున్నాను నందిని, తట్టుకోలేకపోతున్నాను. ఒక డాక్టర్గా ఎంతో మంది పేషెంట్లకి పలానా రోగానికి పలానా మందు వేసుకోవాలని చెప్పిన నేను, ఈ పేషెంట్కు మాత్రం పలానా మందు వేసుకోమని చెప్పలేకపోతున్నాను నందిని. కానీ ఒక్కటి మాత్రం నిజం నందిని, ఒక్కటి మాత్రం నిజం. ప్రేమించానని చెప్పి ప్రేమ పేరుతో ఆడపిల్లల్లో ఎన్నో ఆశలు చిగురించి ఎన్నో కళలు పూయించి ఆ తర్వాత ఘోరంగా మోసం చేసే అబ్బాయిలకి నాకు పెద్దగా తేడా ఏముంది? నేను ఒక ఇడియట్ని నందిని, స్కౌండ్రల్ని. అందుకే నేను ప్రేమలో ఓడిపోతున్నాను. లోకి ప్రేమను గెలిపిస్తున్నాను. ఒకప్పుడు నీతో కలిసి మన జీవితం ఎలా ఉండబోతుందో అని ఆలోచించాను. ఇప్పుడు నువ్వు లేని నా జీవితం ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తున్నాను. మరి నేను కూడా నీలాగే ఆలోచిస్తాను కదరా. అమ్మమ్మకి నువ్వు ప్రామిస్ చేసే ముందు నేను గుర్తు రాలేదా? నాకు కూడా ఒక మనసు ఉంటుందని నువ్వు అనుకోలేదా? నన్ను క్షమించునందని. నువ్వు నాలా కాదు నందిని, దేనైనా తట్టుకొని గుండె నిబ్బరంతో ఉండగలవు. కానీ నేను అలా కాదు. అసలు ఈ ప్రామిస్ వెనుక ఇంత పర్నిగా ఉంటుందని తెలియదు. అందుకే
ఇప్పుడు అనుభవిస్తున్నాను. గాయం చేస్తే బాధకి బదులు బంధం పొడుతుంది, దూరం చేస్తే బంధం ఇంకా బలపడిపోతుంది. ప్రేమను కోరే మనిషి పొడు ఒరిగే వీలుంది, మనసును మీటే ప్రేమి పొడు నిలిచి ఉంటుంది. ఎందుకురా, ఎందుకు నిన్ను నువ్వు ఇలా కష్టపెట్టుకుంటున్నావు? ఎందుకు నోట్ చేసుకో. డాల్ఫిన్ టెక్నాలజీస్ 1.80, పృథ్వీ సోర్స్ 1.70, పిఆర్ కన్స్ట్రక్షన్స్ 1.78, పిఆర్ కన్స్ట్రక్షన్ 1.78. మొత్తం అంతా నోట్ చేసుకున్నావుగా. ఇప్పుడు అందులో ఏ కంపెనీ షేర్ వాల్యూ ఎక్కువ ఉందో చూడు. డాల్ఫిన్ టెక్నాలజీస్ గ్రానీ. వెరీ గుడ్. రేపటి వరకు చూడమని చెప్పు. ఆ కంపెనీ షేర్ వాల్యూ కొంచెం పెరిగిన వెంటనే ఆ షేర్స్ అమ్మేయమని చెప్పు. ఓకే గ్రానీ. నా బతుకంతా ఈవిడ గారికి లెక్కలు చెప్పడంతోనే సరిపోతుంది. నేను కూడా ఆవిడలాగా వేరే వాళ్ళకి ఎప్పుడు లెక్కలు చెప్తానో ఏంటో. దేనికైనా కాలం కర్మ కలిసి రావాలి సంధ్య. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు. మీరు ఇలా శివదీక్ష చేయడం చాలా సంతోషం, శుభకరం. మీ మనవరాలి కోసం చేస్తున్న ఈ దీక్ష సఫలం కావాలని కోరుకుంటున్నాను. అంతా మీ ఆశీర్వాదం పంతులు గారు. చెప్పండి పంతులు గారు, ఏంటి విషయం? ఏం లేదమ్మా, మీరు చేస్తున్నది శివదీక్ష. శివుడికి మూడు కళ్ళు, అందుకే ముక్కంటి అన్నారు. మూడు కళ్ళు లాంటి మూడు పూజలు చేయవలసి ఉంటుంది. ఆ మూడు పూజలు మీరు కరెక్ట్గా చేస్తే మీ మనవరాల కోసం చేస్తున్న దీక్ష సఫలమైనట్టే. మీ మనవరాల్ని భవిష్యత్తులో ఎవ్వరూ కదిలించలేరు. మీ మనవరాల్ని ఎవ్వరూ కదిలించలేరు. పంతులు గారు, నా మనవరాలు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మేనేజింగ్ డైరెక్టర్గా ఎలాంటి విఘ్నాలు లేకుండా కలకాలం ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. ఆ మూడు పూజలు ఏంటో చెప్పండి. అమ్మా, ఇది చాలా కఠినమైన దీక్ష. ఒక్కసారి దీన్ని చేస్తానని సంకల్పించుకున్నాక వాటిలో ఆటంకాలు వస్తే ఏ సంకల్పంతో పూజ చేస్తున్నామో ఆ సంకల్పం నెరవేరకుండా పోతుంది. అందుకే బాగా ఆలోచించుకోండి. ఈ రోజు తలుచుకుందంటే చేసి తీరుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడదు. అత్తయ్య, ఒక్కసారి ఆలోచించుకో. ఇందులో ఏదైనా విఘ్నం జరిగితే రోజీ కూర్చున్న చోటుకే ప్రమాదం వస్తుంది. చేస్తే నా రోజీ జీవితానికి భవిష్యత్తులో ఎలాంటి ఆటంకం రాదు కదా. అమ్మా, ఈ మూడు పూజలు చండీయాగంతో సమానమైనవి. 12 జ్యోతిర్లింగాలను, 5 పంచారామాలను ఒకేసారి పూజ చేసినంత ఫలం ఇచ్చేవి. ఏకకాలంలో కాశీ విశ్వేశ్వరుణ్ణి,
రామేశ్వరంలో లింగేశ్వరుని మెప్పించగల అద్భుతమైన పూజలు ఇవి. పంతులు గారు, మీరు చెప్పేది బాగానే ఉంది. అలాంటి పూజలు మాలాంటి వాళ్ళైతే చేయగలరు. గ్రానీ ఏం చేయగలదు? చేస్తాను, చేసి తీరుతాను. మీరెవరూ చేయలేనివి ఈ రోజు చేయగలదు. నేను మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఏమాత్రం విఫలం జరిగినా మొదటికే మోసం వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఓ విధంగా చెప్పాలంటే మీ మనవరాలికి ప్రమాదం వచ్చేదవుతుంది. సక్రమంగా జరిగితే మాత్రం మీ మనవరాలికి అంతా శుభమే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను భయపడను పంతులు గారు, నేను ఆ పూజలు చేసి తీరుతాను. అదిగో నా శివయ్య సాక్షిగా చెప్తున్నాను, నా శివయ్య నాకు సహకరిస్తాడు. ఆ పూజల్ని నేను చేసి తీరుతాను. అదేంటో చెప్పండి. మొదటి పూజ 108 రకాల పుష్పాలతో శివునికి పూజ చేయాలి. 108 పుష్పాలు ఎవరో తీసుకురావడం కాదు, మీరే స్వయంగా చెట్ల నుంచి కోసి తీసుకురావాలి. ఏ ఒక్క పుష్పం తక్కువైనా పూజ ఫలించదు. ఏంటి పంతులు గారు, గ్రానీ స్వయంగా కొయ్యాలా? అవునమ్మా. అది చాలా కష్టం, వేరే మార్గం ఉంటే చెప్పండి. అక్కర్లేదు, నేనే స్వయంగా 108 పుష్పాల్ని సేకరించి తీరుతాను. మొదటి పూజని ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటారో చెప్పండి. ఇప్పుడే, ఈ క్షణం నుంచే మంచి గడియలు మొదలయ్యే. మీరు ఆ పుష్పాలు సేకరించవచ్చు. సరే పంతులు గారు, నేనిప్పుడే బయలుదేరుతాను. ఒక్కొక్క పుష్పాన్ని స్వయంగా నా చేతులతోనే కోసి తెస్తాను. అవును, మిగతా 2 పూజలు? మొదటిది మీకు ఇప్పుడే చెప్పాను, ఇక 2 పూజకు వస్తే సరే పంతులు గారు, నా మనవరాలి కోసం ఈ 3 కఠినమైన పూజల్ని ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూర్తి చేస్తాను. మంచిది, మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. నమస్కారం. సరే పంతులు గారు. గ్రానీ ఆ పూజలు ఎలాంటి విఘ్నాలు లేకుండా చేస్తే ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్గా ఆ సీట్లు పర్మనెంట్ గా సెటిల్ అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు, నేను జరగనివ్వను. ముందుగా ఆ 108 పుష్పాల పూజకి ఏదో ఒక విఘ్నం కలిగించాలి. కలిగిస్తాను. అది కాదు సంధ్య, నేను చెప్పే మాట ఒక్కసారి విను. ఎలాగైనా మనం విజయ్ని రోజుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, అప్పుడు ఆ రోజు నీ మాట వింటుంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే పిన్ని, కానీ నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అది కాదు సంధ్య, నీ చెప్పేది నేను వినను. నీ మాట విననుగాక వినను. నాకు కావలసింది ఆ సింహాసనం, అందుకోసం నేను ఏదైనా చేస్తాను. అటు నంది నేను కూర్చోబెట్టాలనుకుంటున్న లక్ష్మీనారామకు ఆటంకం కలిగిస్తాను, ఇటు రోజీని కూర్చోబెట్టాలనుకుంటున్న రోజీ నానమ్మకి విఘ్నాలు కలిగిస్తాను.